Hi friends, welcome to my channel. Andre ela unnarandi nenu chaala baagunnanu. Ee roju vachesi oka blouse front part lo manam ee vidhanga stitch cheskovali perfect ga ee vidhanga stitch cheskovalani chuddamandi. Manam blouse vachesi neat ga cut cheskuntamu manam neat ga stitch chesintamu kaani front part anedi chinna chinna mistake valla manaku front part lo sariga kudurdu okosari aa vidhanga chinna chinna mistake lo ee vidhanga sari cheskovachu anedi ee roju chuddamandi. First thing ikkada aa video chustunte subscribe cheskondi alagane pakkane unna bell ni click cheyandi. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా ప్రతి వీడియో మీరు చూడగలుగుతారండి. మనం ఇప్పుడు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకుంటామండి. మనము డాట్స్ వేసుకుంటాము, షేప్ పట్టీలు జాయింట్ చేసింటాం కదా. ఈ విధంగా షేప్ పట్టీలు జాయింట్ చేసిన తర్వాత మనకు కొంచెం ఎక్కువ తక్కువలో ఉండడం వలన మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఈ సంక భాగంలో ఒకసారి టైట్గా వస్తుంది, ఒక్కోసారి లూజుగా వస్తుందండి. మనకు ఎప్పుడు టైట్ వస్తుంది, ఎప్పుడు లూజ్ వస్తుంది అంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడ పై పార్ట్ అనేది ఎక్కువ ఇక్కడ పెద్దగా వచ్చి ఇక్కడ చిన్నగా వచ్చింది అనుకోండి. మనకు పైనానేమో పెద్దగా వచ్చి షేప్ పట్టీలు జాయింట్ చేసే దగ్గర చిన్నగా వస్తేనక మనకు ఇక్కడ చిన్న టైట్ అవుతుంది, ఇక్కడ లూజ్ అవుతుంది. ఈడ లూజ్గా ఉండడం వల్ల మనకి ఇక్కడ అనేది ముడతలు వస్తాయి. క్లాత్ అనేది లూజ్ ఉండడం వల్ల ముడతలు అనేది వస్తుంది. అలా లేకోకుండా పైన చిన్నగా ఉండి కింద పెద్దగా ఉంది అనుకోండి, మనకు కింద లూజ్ అవుతుంది, పైన టైట్ అవుతుంది. అప్పుడు చంక పార్ట్ అనేది టైట్ అనిపిస్తుంది. ఈ విధంగా చిన్న చిన్న మిస్టేకుల వల్ల మనకు ఫ్రంట్ పార్ట్లు అనేది అట టైట్ అన్న అవుతుంది, అట లూజ్ అన్న అవుతుంది కదా. అలా కాకోకుండా కరెక్ట్గా ఉండాలంటే మనం ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. మనకి ఇప్పుడు వచ్చేసి సేప్ పట్టీలు జాయింట్ చేసినాం కదా. సేప్ పట్టీలు జాయింట్ చేసిన తర్వాత కొంచెం ఇక్కడ ఎక్కువగా వచ్చింది. మనం ఇక్కడ ఎక్కువగా వచ్చినది కరెక్ట్గా చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్కువగా ఉన్నట్టే కుట్టినామనుకోండి మనకు ఇక్కడ లూజ్ అవుతుంది, ఇక్కడ టైట్ అవుతుంది. అలా లేకోకుండా మనకు ఎక్కువనే పార్ట్ అనేది తీసేసుకోవాలి. ఈ విధంగా ఎక్కువనే పార్ట్ తీసేసుకొని మనకు కరెక్ట్గా కింది మిందికి ఇట్లా స్ట్రైట్గా ఉందో లేదని చూసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా అనేది మనం తీసేసుకున్నామంటే కనుక మనకి ఈ పార్ట్ అనేది స్ట్రైట్గా వస్తుంది. అప్పుడు మనకు నడుము దగ్గర ఒకటే లూజ్ ఉంటుంది, చెస్ట్ దగ్గర సంక భాగాన అంతా ఒకటే లూజే ఉంటుంది. ఈ విధంగా మనకు స్ట్రైట్గా ఉంటే కనుక మనకు ఈ పార్ట్ అనేది కింది మిందికి ఒకటే లూజు, ఒకటే టైట్ వస్తుంది. అలా లేకుండా ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ ఉంటేనక ఎక్కువ ఉన్నకెళ్ళి లూజ్ ఉంటుంది, తక్కువ ఉన్నకెళ్ళి టైట్ వస్తుంది. ఈ విధంగా కరెక్ట్గా స్ట్రైట్గా చేసుకోవాలి. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా అంతే అండి. మనకి ఇటు సైడ్ కూడా మనకు ఎక్కువ ఉన్నే పార్ట్ అనేది తీసేసుకోవాలి. ఒక్కోసారి మనకు ఇక్కడ షేప్ పట్టీలు ఎక్కువ ఉంటాయి, ఒక్కోసారి ఇక్కడ ఎక్కువ వస్తుంది, ఇక్కడ తక్కువ వస్తుంది. అలా లేకుండా అంత సమానంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. లేదంటే ఇట్లా స్కేల్ పెట్టి చూసుకోండి. ఇట్లా స్కేల్ పెట్టి చూసినప్పుడు మనకు కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలుస్తుంది. మనం కొత్తగా నేర్చుకునేటప్పుడు ఈ చిన్న చిన్న మిస్టేకులు అనేవి సెట్ చేసుకుంటున్నాక బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా కుదురుతుందండి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని తీసేసుకుంటే కనుక మనకు స్ట్రైట్గా వస్తుంది క్లాత్. అప్పుడు మీరు స్టిచ్ చేసేటప్పుడు మనకు కరెక్ట్గా మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కరెక్ట్గా పట్టుకుంటాము, స్ట్రైట్గా స్టిచ్ చేసి వస్తాయి. అప్పుడు మనకు టైట్గా లూజ్ అనేది లేకుండా ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా కూర్చుంటుందండి. ఈ విధంగా కరెక్ట్గా కట్ చేసుకొని స్ట్రైట్ ఎక్కువ క్లాత్ తీసేసుకొని కరెక్ట్గా చేసుకొని నిలు స్టిచ్ చేసేసుకోవాలి. ఇటు సైడ్ అయితే మనకు కరెక్ట్గా కట్ చేసుకున్నాక ఉక్సుల పట్టి దారాలు పట్టి వేసుకోవాలండి. అప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా ఒక సైడ్ మనం స్ట్రైట్గా కట్ చేసుకున్నాం కదా, ఇంకో సైడ్ కూడా అంతే అండి. మనం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఎక్కువ నే క్లాత్ మళ్ళీ తీసేసుకొని ఈ విధంగా మనం ఎక్స్ట్రా నే క్లాత్ తీసేసుకున్న తర్వాత మనం ఉక్సుల పట్టి దారాలు పట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మనం స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత ఉక్సుల పట్టి దారాలు పట్టి వేసుకున్నామండి. ఇటు సైడ్గా చూడండి కరెక్ట్గా వచ్చినాయి రెండు పట్టీలు అనేది. మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సమానంగా ఇట్లా నీట్గా వచ్చినాయి. మనకి ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా వస్తున్నాయి. మనకి ఈ క్లాత్ ఎక్కువ ఉందని అనుకుంటున్నారేమో అండి, ఇది మనం ఫోల్డ్ చేస్తాం కదా, ఇట్లా హెమ్మింగ్ కోసం ఫోల్డింగ్ చేస్తాము. ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు మనకు రెండు పట్టీలు కరెక్ట్గా వస్తాయి. ఈ విధంగా రెండు కరెక్ట్గా వస్తాయి. మనం హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత అయినా మనకు చంక పాటున రెండు కరెక్ట్గా వస్తాయి. ఈ విధంగా ఎక్కువ తక్కువ లేకోకుండా. నెక్స్ట్ ఇప్పుడు మనము ఇది దారాల పట్టి, ఇది ఉక్సుల పట్టి అండి. ఇది దారాల పట్టి వేసుకుందాం.
దారాలు పట్టించేసి మనకు బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్కి మడవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసిన తర్వాత ఇట్లా ఫ్రంట్ పార్ట్కు మడవాలి. ఇది పెంచుడు పట్టి కదండి, అందుకే ఎక్కువగా లోనికి మడచకూడదు, ఎక్స్ట్రా పెట్టుకోవాలి, పెంచుకోవాలి పట్టిని. ఈ విధంగా పెంచుకొని మనము స్టిచ్ చేయాలి. ఇక్కడ ఎక్స్ట్రా అనేది తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మిడిల్లో మళ్ళీ ఇంకో కుట్టి వేయాలి. ఈ విధంగా మనం టూ కుట్లను వేసుకోవాలండి. ఒకటి వారని వేసుకోవాలి, ఒకటి మిడిల్లో వేసుకోవాలి. ఈ రెండింటి మిడిల్లో మనకు దారాలు వేసుకోవాలి. దారాలు వచ్చేసి ఇట్లా 5 దారాలు వేసుకుంటాం కదా, ఇక్కడ వచ్చేసి మనం దారాలు వేసుకుంటే సరిపోతుంది. మనకు ఈ పట్టి అనేది బస్ టైట్గా నీట్గా వస్తుంది. నెక్స్ట్ ఇంకో సైడ్ వచ్చేసి ఉక్సులు పట్టి వేసుకోవాలండి. ఉక్సులు పట్టి అనేది మనం పైనుంచి కిందికి మడవాలి. ఇట్లా ఈ విధంగా మంచి వల్ల నుంచి ఫస్ట్ మంచి వల్ల స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మంచి వల్ల స్టిచ్ చేసిన తర్వాత ఇది బ్యాక్ సైడ్కు మడవాలండి. మనం ఈ పట్టి కుట్టేటప్పుడు లాగకూడదండి, లాగకుండా ఎక్కడిదక్కడనే పెట్టి కుట్టాలి. అప్పుడు మనకు పట్టి అనేది కరెక్ట్గా వస్తుంది. లాగినామనుకోండి పొడవు సాగుతుంది, లాగి కుడితే అప్పుడు మనకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తాయి. అలా లేకుండా మనం లాగకుండా ఎక్కడికి లేకపోతే అక్కడనే పెట్టి కుడితే మనకు రెండు పట్టీలు కరెక్ట్గా ఉంటాయి. ఈ విధంగా మొత్తం బ్యాక్ సైడ్కు మడవాలి. ఇది ఉక్సల పట్టి వచ్చేసి మనకి మొత్తం లోనికి మడవాలి. దారాలు పట్టి ఒకటి పెంచుకోవాల్సింది. నెక్లాసం తీసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు పట్టీలు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయండి. మనం చిన్న చిన్న మిస్టేక్ను మనం సరిచేసుకొని స్టిచ్ చేసుకుంటే కనుక ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.